ಪತ್ನಿ ಜನಕಸ್ಯ ಪುತ್ರಿ ಸೀತಾಂಗನ ಸುಂದರ ಕೋಮಲಾಂಗಿ ಭೂಗರ್ಭ ಜಾತ ಭುವನೈಕ ಮಾತ ವಧೂವರಾಭ್ಯಾಂ ದದಾ ಭವಂತೋ ದೇವತಲಾರ ಸ್ವಾಗತ ಮಂಡಿ ದೀವಿಂಚಂಡಿ ದೀವಿಂಚಂಡಿ ವಧೂವರುಲ ಪೈ ವರಾಣ ಜಲ್ಲಿ ಕುರಿಪಿಂಚಂಡಿ తోరణాలు ఈ చక్కని దంట కోసం వెన్నెల మంటపాలు వేసింది ఆకాశం వియాల వారి ఇంట కళ్యాణ వైభోగం ఈ రాధాకృష్ణుల కళ్యాణం కమనీయం చిరుగాలి మేళం వేసే చిగురాకు పందిట్ల రాధం ముగ్గును వేసే కృష్ణయ్య మనసారా దీవించండి అక్షింతలు కురిపించండి అతిథులార విచ్చేయండి ఆశస్సులు అందించండి చుక్కల తోరణాలు ఈ చక్కని దంట కోసం వెన్నెల మంటపాలు వేసింది ఆకాశం హాయ్, హౌ ఆర్ యు రా? ఆ బావునమ్మా, నేను ఇప్పుడు మన కంపెనీ దగ్గరే ఉన్నాను. అవునా? థ్యాంక్ యూ రా ఫర్ యువర్ గుడ్ న్యూస్. మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు? త్వరగా వచ్చేయరా. సరే, నీ బర్త్డే ఫంక్షన్ ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం రానాన్న. ఓకేనా? నీ రాక కోసం నేను మీ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఓకేనా? బాయ్రా, బాయ్రా బంగారు తల్లి. సరే, ఉంటాను. ఈ విషయం వెంటనే నా ఫ్రెండ్ వాలేశ్వరరావు తెలియజేయాలి. హలో, ఆ వాలేశ్వరరావు గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. మీకు గుడ్ న్యూస్, రేపు నా బంగారు తల్లి లిల్లీ ఊరికి వస్తుంది. రేపే తన బర్త్డే. ఎన్ని పనులున్నా మీరు ఫంక్షన్ మాత్రం అటెండ్ కావాలి. రే గాలేశ్వరరావు, ఆ డాడీ జాగ్రత్తగా విను. చెప్పండి. రేపు రాజశేఖరన్ కూతురు వస్తుందట. దాన్ని నువ్వు ఎలా అయినా లైన్లో పెట్టాలి. దాని ఆస్తి మనం చేజిక్కించుకోవాలి. అర్థమైందా? ఓకే, ఆ విషయం నాకు వదిలేం డాడీ. దాని సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇదివరకట్లా చెడు తిరుగులు తిరిగావనుకో, అది మన లైన్లోకి రాదు. దాని దగ్గర మంచిగా నటిస్తూ దాని ఆస్తి అంతా మన చేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. ఆ విషయం నాకు వదిలిపెట్టండి. కానీ నాకు ఒక చిన్న డౌట్ డాడీ. ఇదే నా ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా నా అవమాన పరుస్తూ ఉంటాను. నువ్వు అంత నల్లగా ఉండి నేను ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటి డాడీ? ఏ విషయంలో ఎక్కడ జరిగింది పొరపాటు? ఆ విషయం నాకు తెలియాలి. అదే అర్థం కాక నేను చస్తున్నాను రా. నన్ను అడుగుతావేంటి? అసలు ఎదవ డౌట్ నువ్వు పుట్టినుంచి నాకుందిరా. కానీ నేనెవరితో చెప్పుకోను. అనవసర విషయాలు ఆపి నేను చెప్పింది చేయరా కొడక. చూసారా మా ఊరు వాతావరణం, ఈ పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. అవునే, చాలా బాగున్నాయి. అవునే, మీ ఊళ్ళో వాళ్ళంతా అలా ఒంగుని ఏం చేస్తున్నారే? నీకెందుకే? వాళ్ళేం చేస్తే, మనిషి పెరగకొని బుర్ర పెరగలేదు. దాన్ని కలుపు తీయటం అంటారు. అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలేస్తాం. బాగుంది. ఆ సంగతి మాకేం తెలుసు? షాప్ అంతా చంద్రవందన చేస్తారు అన్నట్టు కిటికీ తేడరా. ఈరోజు ఏ వారం? మంగళవారం. మరి మంగళవారం పూట అన్న ఈ టైంలో ఎక్కడుంటాడో తెలియదమ్మా. అబ్బబ్బా, కావేరి ప్రియ ఎంతసేపు ఫ్రెష్ అప్ అవుతారే? పింకీ, కనీసం నువ్వన్నా రావి త్వరగా.
నువ్వేంటే అంత టెన్షన్ గా ఆలోచిస్తున్నావు? నా టెన్షన్? మరి ఇంక 2 డేస్ లో బర్త్డే పెట్టుకుని కనీసం కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు, ఏం చేయమంటావు చెప్పు. ఇంకా 2 రోజులు ఉంది కదే, ఈ లోపల సిటీకి వెళ్ళి మంచి డ్రెస్ తెచ్చుకుందాం. అబ్బబ్బబ్బా, ఏం సలహా ఇచ్చావే? అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు పట్టింది. ఇంక మనం వెళ్ళేది ఎప్పుడు? వర్కౌట్ కాదు కానీ ఇంకో ఐడియా చెప్పు. మే ఐ కమ్ ఇన్? ఎవరు? కమ్ ఇన్. హాయ్ యంగ్ గర్ల్స్. ఎవరు నువ్వు? ఐఎమ్ యువర్ గెస్ట్, స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. విశ్వనాథ్ అంకుల్ తో ఇక్కడికి వచ్చాను. విశ్వనాథ్ అంకుల్ ఎవరే? ఓ, విశ్వనాథ్ అంకుల్ తోనా? నాకు తెలియదులే. ఇంతకీ అంకుల్ ఎక్కడ? అంకుల్ బయట ఎవరితోటో మాట్లాడుతున్నాడు, నాకు బోర్ కొట్టి ఇక్కడికి వచ్చా. ఇంతకి నువ్వేం చేద్దామని వచ్చావు ఇక్కడికి? నేను పాడగలను, డాన్స్ చేయగలను, ఎవ్రీథింగ్. అబ్బో, పాటలు డాన్స్ రెండు వచ్చా? ఏది చేయి చూద్దాం. ఏంటి నేను డాన్స్ చేస్తుంటేటో చూస్తున్నా? ఏం లేదురా, 2 డేస్ లో నా బర్త్డే ఉంది, బర్త్డేకి ఒక మంచి డ్రెస్ కూడా లేదు, అదే నా టెన్షన్. ఓ, డ్రెస్ గురించా? దాని గురించి అయితే నీ టెన్షన్ పోయినట్టే. అంకుల్ కి బాగా తెలిసిన టైలర్ ఉన్నాడు. అవునా? అయితే పద పద. తినన్నయ్యా, చట్నీ వేసుకో. ఆ, తినిపించవే, అన్నం కూడా మేపుతున్నట్టుందే తప్ప టిఫిన్ తినిపిస్తున్నట్టు లేదు. మీకు ఇలా కొసరు కొసరు పెట్టట్లేదని కుళ్ళు. అది కుళ్ళో కడుమంటో నాకెలా తెలుస్తుంది? కడుపుమంట ఎందుకు? నేనేం చేశాను? ఏమీ చేయట్లేదనే నా బాధ, ఆ కత్తెర పని వదలట్లేదనే నా మంట. కత్తెర పని ఏంటి? ఊళ్ళో ఎవరైనా వింటే నేనే జోబులు కొట్టేవాడిని అనుకోరా? అయినా నేనేం మోసాలు చేయట్లేదే, కష్టపడి పనిచేస్తున్నా. ఏ నాటికైనా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతాను, అదే నా ఆశ, అదే నా ఆశయ. నేను షాప్ వెళ్తున్నాను. అలాగే అన్నయ్య. కాదురా, బయటికి వెళ్ళే వాళ్ళని అలా అడగకూడదు. అక్కడే రాజకారాలేం లేవు, ఒకసారి రాజశేఖర్ గారు బంగ్లాకి వెళ్ళు. ఎందుకు? వాళ్ళ అమ్మాయికి బట్టలు కుట్టాలంట, రేపట్లోగా ఇచ్చేయాలి. సారీ, అవసరం వాళ్ళది కాబట్టి ఆవిడ్నే వచ్చి నా దగ్గర కట్టుకుని చెప్పండి. అది కాదురా, నాకు ఒకటే మాట, ఒకటే బాట, ప్రస్తుతానికి టాటా బాయ్. అన్నయ్య, అటు కాదు, ఇటు. ఓ, ఆ సొల్లు కబుర్ లాపి, తొందరగా కుట్టిచావని రా, అర్జెంట్ గా పంపించాలి. కుడుతున్నారా? గానీ తీసి పక్కన పడే యాదవ అంటాడు. యాదవ రై, గోకిన చాలు, పనిచేయరా. ఓయ్ కృష్ణ, అంటే మీలో ఎవరు? మనమే. చిరి చిరి చూపులు చూడు, ఆడవాళ్ళు ఎప్పుడు చూడలేదన్నట్టు. వీడి ఫేస్ కి ఈ ఊర్లో వీడొక్కడ ఫేమస్ టైలర్. అబ్బు, టోటల్ గా ఫిగర్ బాగానే ఉందిరా. ఇంటికి వచ్చి కొలతలు తీసుకోమంటే రానన్నావంట? అవును, మనకిష్టం లేనిది ఏ పని చేయను. ఫోజా? సర్లే, రేపే నా బర్త్డే, మా ఫ్రెండ్ వచ్చి మెటీరియల్ ఇస్తుంది, ఎలా కుడతావో చూస్తారు, వచ్చి కొలతలు తీసుకో. నీ జీవితంలో ఇంతవరకు వేయని డ్రెస్ ని కుట్టి తీసుకొస్తా. రండి. చేతులు పైకెత్తు.
24 రాసుకోరా. ఓకే పైకి లేదు. సీత సీత స్వాతి అమ్మా స్వాతి పిలిచారా నాన్న? పిలవలేదు, అరిచారు. ఏం పంపలు మునిగాయని? వాడెక్కడా? ఎవడు ఎవడా? ఈ కొంపలో నేను కాకుండా ఇంకో మగవదం ఎవడున్నాడు? ఈ కొడుకేగా. ఎందుకు, వాడేం తప్పు చేశాడు? వాణ్ణి గాని నువ్వే పెద్ద తప్పు చేశావు. గౌరవంగా ఏదైనా ఉద్యోగం చేసుకోరా అంటే ఆడబట్టలు కుట్టుకుంటున్నాడు. ఏ, అది మాత్రం పని కాదంటారా? నా దృష్టిలో కాదే, నేనేదొద్దంటే అదే చేస్తాడు. సర్లే గాని ఇంతకీ ఆ గోపాలకృష్ణుడు ఎక్కడో. లోపల రావచ్చండి. ఇంత లేట్ అయిందే? ఎందుక, ఇంతవరకు నువ్వు జీవితంలో వేసుకున్న డ్రెస్ కుట్టి తీసుకొస్తానని చెప్పానుగా, అందుకే కొంచెం లేట్ అయింది. ఇలాంటి డ్రెస్ నీ జీవితంలో వేసుకుని ఉండవు, నో డౌట్. అవునా? అంత బాగుంటుందా? చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వే చూపించచ్చుగా. చూడండి ఎంత బాగుందో. ఆడపిల్లకంత పొగరు పనికిరాదే. టైం నీది కాబట్టి అంతగా రెచ్చిపోయావు. ఎప్పుడు ఒకప్పుడు నాకు టైం వస్తుంది, అప్పుడు అప్పుడు చెప్తా. నేను కుట్టి తెచ్చిన డ్రెస్కే వంక పెట్టావు కదూ, దీని విలువ నీకు తెలీదే. చెప్తా బాయ్. ఒక ఆడది ఎంత దెబ్బ కొట్టింది, దాన్ని ఊరికినా వదలకూడదురా. ఎంకమ్మ వదలకూడదురా? వాడు చెప్పేది నిజమేరా, వదలకూడదురా. అమ్మో రే, సెల్ తెచ్చారా? తెచ్చాను రా బాబా, కాస్త తొందరగా మాట్లాడు. అనయ్, ఈరోజు ఏమైనా సరే దానంతా తేల్చేసిందనయ్, తేల్చేసిందనయ్. గజ్జన అదే మా బాబు కష్టాలు చేద్దాను రా, అది అయిపోతే తొక్క తీస్తాడు రా మా అయ్య. డిస్కస్ సాబండి రా. అరే సాంబా, ఆ తొక్కలు లిల్లి సెల్ నంబర్ సంపాదించావా? ఇదిగో చెప్పరా. నువ్వు మాట్లాడవే. హలో, ఎవరు? నేనేనా నీ మొగుణ్ణి? ఎన్నో మొగుడివి. ఎంతమంది మొగుళ్ళంటే? ఎంతమందో చెప్పడం కష్టం, కానీ నీ పేరు చెప్తే ఎన్నో మొగుడో చెప్పగలను. కృష్ణ ఒళ్ళు పొగరకి పొద్దున కొట్టావే ఆ కృష్ణ. దెబ్బ బాగా తగిలిందా? నా లివర్ మీద పడింది ఆ దెబ్బ. అదేంటి? మనసు మీద పడిందనేది రొటీన్ కాబట్టి. అబ్బా, మీరు ఎంత బాగా మాట్లాడతారండి. బాగా మాట్లాడతానా? ఏంటే రూట్ మార్చావు, ఆ పొగడతలేంటి? అయ్యో, ఆ క్షణంలో నేనెంత ఆవేశపడ్డానా అని ఇప్పటి వరకు కుమిలిపోతూనే ఉన్నానండి. అందుకే మీరు వస్తే ముందు ముద్దిచ్చి ఆ తర్వాత సారీ చెప్తాను. ఇప్పుడు రావాలా? ఏ ధైర్యం లేదా? నా ధైర్యం చూస్తావా? వచ్చి చూపిస్తున్నా, వస్తున్నా కాస్కో. లిల్లీ, స్నానం అయిందా? త్వరగా కాని నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. Yeah.
ప్రేమ అనేది గొడవతో మొదలైతే అమ్మ జాయ వేరు, రమ్మన్నావుగా ముద్దిస్తూ అన్నావు కదా, అందుకే వచ్చేసా. ప్రేమంటే ఇదే కాబోలు. ఇంకా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ కనుకమ్మా. లే అబ్బప్ప సామి రంగ కొన్నేటిలోన కొంగ చిన్నదాని మీద బెంగ వచ్చాడు చిలిపి దొంగ. ఇంత ధైర్యంరా లల్లి గదిలోకి రావడానికి? ఎండ్రా ఎండ్రా చూపు గుడ్లు పీకాసా. మీరెన్ని కొడుతున్నా నేనెందుకు తిరగబడట్లేదో తెలుసా? దీన్ని నమ్మాను కనుక. ఏంటే నీకు ప్రేమ అంటే అంత లోకువా? రమ్మని చెప్పి ఇప్పుడు చోద్యం చూస్తున్నావా? షట్ అప్. నేను రమ్మను ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉందా? నా కళ్ళల్లోకి చూసి చెప్పవే. లేదు ఓర్ని అంకమ్మ, అబద్ధం అబద్ధం చెప్తుంది. తాగి నా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇందుబట్టి ఆ ఫోన్. వద్దండి, ఈ గొడవ ఇంతకన్నా పెరిగితే మనకే ప్రమాదం. లేదు, వాడంతా చూడాల్సిందే. ఆంటీ, ఇట్లాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టద్దు. వీణ్ణి మీరు వదిలిపెట్టా, నేను వదిలిపెట్టాను. హలో విశ్వనాథం. అయ్యా గాలేశ్వరరావు గారు, మావాడు చేసిన గొడవ తెలిసింది, ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి. ఏంట్రా క్షమించది, ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? ఇది అంతా నీటరాని గాలేశ్వరరావు గారు, అలాంటి నిచ్చ బుద్ధి మాకు ఎప్పుడూ లేదండి. ఏంట్రా ఇంకా వాగుతున్నావు? ఆగరా, తప్పుడు కదా, ఆయన చేసింది కరెక్టే. మీ ఇలాంటి దుర్మార్గుడికి తండ్రి లేనందుకు నాకు ఈ దెబ్బ చాలదురా. అయ్యా గాలేశ్వరరావు గారు, మీ దగ్గర ఇంతకాలం ఎంతో నమ్మకంగా పనిచేశాను. అభిమానమైన నా మీద ఉంచి నా కొడుకుని వదిలేయండి సార్. వెళ్ళిపోండిరా, ఇంకొకసారి జీవితంలో ఎప్పుడు మాకు కనిపించవద్దు. చూడు, ఇంకొకసారి ఎలాంటి పని చేస్తావో, నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తాను. వెళ్ళా, ఓ ఓరా నీగా చెప్పది. బాబు కృష్ణ, అసలేం జరిగిందంటే? వద్దు, నువ్వు నాకేం చెప్పదు. మా తాతగారు గాంధేయవాది, ఈ ఊరు ఊరంతా దండాలు పెట్టేవాడు. మా నాన్నగారు ఆకలేని వాడిని ఆదుకొని గొప్పవాడు అనిపించుకున్నారు. నేను ఎవరికేం సాయం చేశానో తెలియదు, కానీ కీడు మాత్రం చేయలేదు. అలాంటి మా వంశారా ఇలాంటి వారసురా? కాదు కాదు, మాకు దాపరించిన కలుపు మొక్కవి, చీడ పొరుగువి. ఏమండి, వాడు మనం పెట్టండి. వద్దు, ఆ పేగు బంధం నీ వరకే ఉంచుకో. ఈ రోజు నుంచి వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమండి? అవును, వాడికి ఒక చెల్లెనుందనేది మర్చిపోయి మరో ఆడపిల్లతో అంత నీచంగా? చ, అది కాదండి. ఇదిగో చెప్తున్నాను, ఇక నుంచి వీడు నా కొడుకే కాదు. ఏమండి? దీనికంతటికి కారణం ఆ లిల్లీయే. దాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. దాని సంగతి రాత్రికే చెప్తాను. దీనికి ఒళ్ళంతా పొగరుంటది, కానీ ఓ రకంగా చూస్తే బాగానే ఉంటది. ఏదేమైనా దీని అందం ఆదుర్స్. ఏంటే ఎందుకలా అరిచావు?
అనవసరమైన బిల్డప్లు ఇయ్య మాకు. నీకంత సీన్ లేదు. అయినా నేనేం చేశానని అలర్చావు? నిజంగానే నన్ను ఏదో చేసేసే ఉంటావు. నేనా? నిన్న? అయ్య బాబోయ్, నాకు అసలు సిగ్గెక్కువే. అబద్ధాలు చెప్పుకో. ఆహా, ఏంటే తెగరెచ్చిపోతున్నావు? అసలు నేను టచ్ చేయలేదనే కదా నీ ఫీలింగ్. నా బట్టలు మార్చి డ్రెస్ వేసింది నువ్వే కదా. నేనా? మార్చానేమో. ఇంకేంటి, అంతా అయిపోయింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? దుర్మార్గుడా, దుష్టుడా. ఆగాగు, టెన్షన్ పడకు. నీ బట్టలు మార్చింది నేను కాదు, నా ఫ్రెండ్ భార్య. తలుపులేసి కిటికీలు మూసి మరీ డ్రెస్ మార్చింది. నేనేమో కళ్ళు మూసుకున్నాను. ఓ మై గుడ్నెస్, మనం ఎప్పుడు అంతే. సరే, పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను, మింగుతావా? చచ్చినా తిన్ను. అందులో ఏదో మత్తు మంది కలిపి నేను ఏదో చెయ్యాలనుకుంటున్నావు. నీకంత డౌట్ ఉంటే తినకు, కానీ కొత్త కొత్త ఐడియాలు నాకు ఇవ్వాలని చూడకు. నేనిచ్చేదేంట్రా? నువ్వే ఏదో పెద్ద ప్లాన్తో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. పెద్ద ప్లానా? ఏమై ఉంటుందబ్బా? నాకు తెలిసిపోయింది. నన్ను ఇక్కడ దాచి గొంతు మార్చి మా డాడీకి ఫోన్ చేస్తావు, మర్యాదగా 100,000 రూపాయలు ఇస్తావా, నీ కూతురిని చంపేయమంటావా అంటావు, అంతేగా? ఏంటి, నీ రేటు 100,000 అంతేనా? 10 లక్షలు అడుగుతావు, ఆ తర్వాత డబ్బు తీసుకొని నన్ను ఏదేదో చేసేసి సిటీలో వదిలేస్తావు. ఎటు తిరిగినా నిన్నేదో చేసేస్తానన్న పాయింట్ దగ్గర ఆగుతావే, నీకంత సరదాగా ఉందా చెప్పు. నన్నేం చేయొద్దు ప్లీజ్. నార్మల్, అసలు నువ్వు ఒంటి మీద నూరు పోగు లేకుండా నుంచున్నా సరే కంట్రోల్ చేసుకోగలను. మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ పొగరు అనొచ్చాలని, లేకపోతే అందరి ముందు మా నాన్న పరువు తీసేస్తారా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అది తెలియజెప్పాలనుకున్నాను, తెలియజెప్పాను. నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను తీసుకెళ్ళవా? నువ్వు చెప్పినట్టు వింటారు ప్లీజ్. ఈ కట్లిపోవా కృష్ణ? సరే కట్లిపుతాను, కానీ నేను కట్టిప్పిన తర్వాత నువ్వు కొరకడం, గిల్లడం, గిచ్చడం లాంటివి చేయకూడదు. అలా చేసావో. సరే వస్తున్నావు. సరే మహాప్రభు. అమ్మా, లేకపోతే మనతోనే ఆట్లా పదా. సచ్చినోడు జాగ్రత్తగా తీసుకెళ్ళు. కూర్చో మహాతల్లి. మరి నువ్వు? నేనా? అదిగో అదే గతి, కూర్చో. అదన్నమాట సంగతి. సార్ నమస్తే. సార్ నమస్తే. మా సారు నమస్కారం. సార్, మా బండి టైరు పంచర్ అయిందండి, బండి ఇక్కడ పెట్టి టైరు పంచర్ వేయించుకుని వస్తాం సార్. ఓకే, నేను నా పని మీద పురమాయించి వస్తాను సార్. ఓకే మాస్టరు, గుడ్ నైట్ మేడం. ఏంటో దీని డ్రెస్ ఇది? ఎందుకు అలా చూస్తున్నా? ఏంట, ఓసారి నిన్ను చూసుకో. ఏమైంది? మంచి మంచి డ్రెస్సులు పెట్టుకుని హనీమూన్కి బయలుదేరినట్టు బయలుదేరావు. అయినా మీ బాబు నీకు మంచి కారు డ్రెస్సులు కొనిచ్చినట్లే దాంట్లో రూమ్ కూడా కట్టించాల్సింది, అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండి. నీకంత లేదమ్మా. అయినా ఆడపిల్లకి అందాన్నిచ్చే ఓనీలు కాదని అంగంగాలు కనిపించేలా వేసుకునే గుడ్డ పిల్లకలు ఇష్టం అంటున్నావే, నీకు అసలు టేస్ట్ ఉందా? ప్రపంచం మెచ్చి సాంప్రదాయాన్ని వదిలిపెట్టి పై పై మెరుగులు దిద్దే నకిలీ సాంప్రదాయం కావాలని ఇష్టపడుతున్నావే, నీకు అసలు గుర్తుందా? ఇదే నీకు చెప్పాలని తీసుకొచ్చా, ప్రాక్టికల్గా చూపించాలని తీసుకొచ్చా, అంతే తప్ప నీ మీద పగ తీర్చుకోవాలని మాత్రం కాదు. పడుగా. ఒక్క విషయం, ఎదుటి వాడిని బాధించడం గొప్పతనం కాదు,
బాధపడే వాడి మనసు తెలుసుకుని వాడిని ఓదార్చడం ముఖ్యం. గుడ్ నైట్ మాస్టరు. సారీ సార్, బయట బాగా వర్షం పడుతుంది, ఆ ఊళ్ళో ఇది ఒక్కటే రూమ్ ఉంది, రాత్రి పడుకోవడానికి ఎక్కడ చూడలేదు. కాస్త మీరు ఒప్పుకుంటే అంటే పొద్దున వెళ్ళిపోతాను నేను. అంతేనా? అయితే పడుకో. థ్యాంక్ యూ సార్. నా పేరు పులిరాజ్ అండి. పేరు అలా ఉంది కానండి, నేను చాలా సాఫ్ట్ అండి బాబు. ఈ ఫారెస్ట్ లో కలపోతుంటావా? కాదల్లి, నేను కాంట్రాక్టర్ అమ్మా. ఫేస్ చూస్తే అంటే నా ఫేస్ అలాగుంటది, ఏం చేస్తావమ్మా, తప్పదు కదా మరి. ఆవిడ మాటకి గానీ మీరు పడుకుని గురిగారు. అలాగే గాని పడుకునే ముందు కొంచెం అది ఏంటిది, పక్క వాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పడుకోవటమా? నా దగ్గరకు వచ్చావనుకో చిరిగిపోతుంది ముక్కు. నీ దగ్గరికి ఎందుకు వస్తావమ్మా, పాలు పెగ్గమ్మా. ఏంటి బొగ్గ మొత్తానికి మందు జాగ్రత్త వచ్చావన్నమాట. ఇంకేమన్నా లోపల లోపల స్టఫ్ వేసావా? వెరీ గుడ్, గ్లాసులు గ్లాసులు తీయి అమ్మా. అమ్మో చాలానే ఉన్నాయే కానీ. సరిపోయారు ఇద్దరు. ఏమండే, నాకు తెలియక అడుగుతాను, మేడం గారిని ఖాళీ కూర్చోబెడితే ఎలాగండి బాబు? ఇదేమన్నా ఓకే ఉన్నాను సార్. హలో, మనం కలిపిన మందు బాగానే పనిచేస్తున్నట్టుందండు. అది గర్ల్ ఫ్రెండ్ అని తీసుకురావడం కాదురా, జాగ్రత్తగా చూసుకోవాలి. జరగాలి చూడు, ఇంకోసారి మా నాన్న విషయంలో గాని నా విషయంలో గాని ఎంటర్ అయ్యావో తెగుద్ది. ఆయన నేను బయటకు వెళ్తున్నాను, ఆ దొంగ ఎక్కడైనా దొరికితే నీకు గోల్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తానులే, కానీ నేను నీకు లైఫ్ లో కనపడను. మీరు విలాసా అట్లా ఉరకవద్దు. చీమం చూసి భయపడే చెత్తనాయలకి ఇంత పెద్ద కత్తి ఎందుకు? ఎలాగైనా నాకు మాత్రం ఆ లల్లి కావాలి డాడీ. సరే బాలేశ్వరరావు గారు, మీరేం టెన్షన్ పడకండి, ఈ సంగతి నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. హలో ఇన్స్పెక్టర్ గారా? సార్ నేను రాజశేఖర్ అని. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్
పోలీసులరా, అవును రోయ్, చిచ్చుగోడ బాబుతో మాట్లాడటం వస్తున్నారు. ఎందుకు వచ్చినట్ట? ఆ చెక్క చూడండి, వాళ్ళు తీసుకుపోతారు వరా. అదేందుకు జరగాలి? వాళ్ళ బాబు ఇంకో రూట్లో వెళ్తున్నాడు వరా. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా? మ్యాటర్ అయితే సీరియస్ అవుతుందిరా. కృష్ణ, 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 రేయ్ ఎవడ్రా లోపల? రే విశ్వనాథం, రారా బయటికి. రే విశ్వనాథం. ఆ నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఓహో, పిలువురా అమ్మాయిని బయటికి పిలువు. ఏంటి దౌర్జన్యం? వదలండి, అమ్మాయి లేదే లేదు. అమ్మాయి లేదంటాడు ఏందిరా? లేదంటాడు ఏంటి సార్? కామెడీయా? నాకు రాలు చేయకుండా అమ్మాయిని పిలువు. ముందు చొక్కా వదలండి. ఏం మాట్లాడుతున్నారు? నాకు మాట్లాడిన అవసరం. ముందు అమ్మాయిని పిలువు. ఈధిరౌడిలా ఏమిటి మీ ప్రవర్తన? మా నాన్నగారి మీద చెయ్యి పడిందో ఖబర్దార్. నువ్వేనా ఈ స్టోరీకి హీరో? నిన్ను మక్కిలేరు కదంతే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. నన్ను కొట్టి ఈ ఊరు దాటెళ్ళగలవా? అంతుందా నీకు? ఏందిరా చూస్తావా? ఇన్స్పెక్టర్ మళ్ళీ రా. నేను రాను. ఇదిగో మీ నాయన బాబు. ఇన్స్పెక్టర్, ఐఎమ్ మేరెట్. వీడి నుంచి నాకు అపాయం ఉందని తెలిసి ఈయన ఆశ్రయం కోరాను. అదంతా నాకు తెలియదు. నువ్వు గనక మీ నాయనతో పోలేదనుకో, ఫోర్స్ చేసి పంపాల్సి ఉంటది. అలాగా జస్ట్ అ మినిట్. హలో మేడం, నేను లలితను. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. మీకే ఫోన్. హలో, నమస్తే మేడం. ఓకే మేడం, గట్లనే మేడం. ఓకే మేడం. విశ్వనాథం సార్, అమ్మాయిని జర భద్రంగా చూసుకోండి. మీరేం ఫికర్ కాకుండ్రి, అంతా నేను చూసుకుంటా. వస్తాను సార్. ఇన్స్పెక్టర్ గారు, అరే ఇంకా నిలబడ్డారు సారు. పదండ్రి పదండ్రి, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదండ్రి పదండ్రి సారు. ఇదిగోనమ్మా, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే చెప్పుండ్రి. సరేనమ్మా, వస్తాం సార్, వస్తాం సారు. ఓకే, అడిగి గజింది. రే పదండ్రా. సార్ విశ్వనాథ్ అంటే మీరేనా? నేనే. ఈ కొరియర్ సార్. ఏంటది చూద్దాం పదమ్మా. లలి, కలెక్టర్కి నీకు పరిచయం ఏంటి? ఆవిడ నిన్ను సపోర్ట్ చేయడం ఏంటి? ఆ రోజు మా ఇంటర్ కాల్ బయటపెట్టిన తర్వాత మా ఫ్రెండ్స్ వెళ్ళాను. వాళ్ళ మమ్మీ కలెక్టర్ వసుంధర గారు జరిగిందంతా చెప్పాను. ఆవిడ ప్రొటెక్షన్ ఇస్తానన్నారు, అక్కడే ఉండమన్నారు. నేనే వద్దని మీ ఇంటికి. ఇంత గొడవ దేనికి జరుగుతోంది? ఆ పెళ్ళంటే ఇష్టం లేదని మీ నాన్నగారు చెప్పేయచ్చు కదా. నువ్వు చెప్పినా ఆయన వినడు. నా మనసు చంపుకోలేను. అంటే నేను కథని లవ్ చేశాను, అది సక్సెస్ అయ్యేంత వరకు మా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటాను. పోనీ ఇక్కడే ఉండమ్మా. అది సరే, కానీ మీ చేతిలో ఇదేంటి నాన్న? ఇదా మీ బాబాయ్ కూతురు నీరజకి పెళ్ళట. ఇంత హఠాత్గానా? ముహూర్తాలు అలా కుదిరితే అతను ఏం చేస్తాడు? అందరం వెళదాం. లలిత నువ్వురామ్మా. వద్దులేండి, నా మనసు ఏం బాగలేదు. నాకు ప్రశాంతంగా ఉండనివ్వండి, మీరు వెళ్ళండి. ఒకటే ఎలా ఉంటావు? పోనీ నేను అమ్మ ఉందావనా? అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. దేవులో తాడు చెట్టుగాడు ఉన్నాడుగా, వాడు తోడుంటాడులే. ఎవరు? నేనా? కుదరదు. పెళ్లికి వస్తావా? పెళ్లిలో సీజను, కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాలేదు. మరీ మంచిది, పగలంతా నీ పని చూసుకుని రాత్రి బయట పడుకో. అంటే నా గదిలో పడుకుంటే ఈవిడ గారికి ఏమన్నా డేంజరా? సర్లే, ఎక్కడో చూడాడు. అమ్మా నోళ్ళు బట్టలు సర్దు, అమ్మ మార్కెట్ నుంచి రాగానే ముగ్గురం కలిసి వెళ్దాం. అలాగే డాడీ. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావు. ఏం చేస్తావే? ఏం చేస్తానా చెప్తా? చెప్పు. ఏమైంది వేళ యతలో ఈ సందడేళ, మిలమిల మిల మేఘమాల చిటపట చినుకేయు వేళ. చిలుకులుకులు చూడగానే చిరు చెమటలు పోయే నేల.
శిల్పి చెక్కని శిల్పం సరికొత్తగా ఉంది రూపం కనురెప్ప వేయని ద్వందం మనసులో ఈ నీళ్ళేటి ఎక్కడి నుంచి పడ్డాయి? సారీ సారీ చూడలేదు, కొంచెం సైడ్కి కూర్చోరా. ఇంకెందుకు సైడ్కి? బంగారం లాంటి కళ్ళని పాడు చేసేసావు కదా. ఏంటి, నేను లోపలికి వెళ్తాను, నువ్వు బాగా తడుపుకో. వీళ్ళిద్దరు బలేదాన్ని పరిచయం చేసినారు, ఏటో ఇలా అంతానే. ఏమైంది ఇంకి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడుగా. అయ్యో వాడి పేరు కత్తుల రత్తయ్య అండి.
మంగళ పని చేస్తుంటాడు. ఒక అతను గడ్డం గీస్తూ గీస్తూ ఎగ్గేసాడండి, వాడు తప్పిమన్నాడు. వాడిని తీసుకురారా సార్. నన్ను చేయండి సార్, సార్. బాబురావు బాబురావు గట్టి పిలవరా. అరే మీరు బయట ఉండండిరా. సరే సరే బాబురావు. బిల్లప్కి ఏం తక్కువ లేదు. ఈ కాంపిసా చికెట్ తెచ్చిందేంటి? బాబురావు బాబురావు కలవరిస్తున్నా, వచ్చింది నా కోసమా ఆయన కోసమా? ఇదిగో నీతో నాకు మాట్లాడనవసరం. ఏది కుట్టాలో ఎప్పుడుగా ఇవ్వాలో చెప్పి ఇప్పటికీ 10 సార్లు తీసుకున్నా, ఒక్క డ్రెస్ అన్న కుట్టించారా? అందుకే ఈసారి నాకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చిస్తాను. ఈ కొలతలు గెలుతారు, మనకు వర్కౌట్ కావమ్మో. ఈ మధ్య ఈ బాడీలో చేంజెస్ వచ్చాయి, అందుకే కొలతలు తీసుకోమంటున్నాను. కావాలంటే 28 34. ఈ కొలతలన్నీ మన దగ్గర ముందే ఉన్నాయి, అవతల చాలా పనులు ఉన్నాయి, విషయం చెప్పు. నిజం కృష్ణ, పోయినసారి నువ్వు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు 30 26 30 ఉండేవి, కానీ ఇప్పుడు 32 28 34 ఉన్నాయి. డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. ఈ ఊళ్ళో ఫేమస్ లేడీ టైలర్ వి నువ్వే కదా, అందుకే పదే పదే నీ వెంట పడుతున్నా. రా వచ్చి కొలతలు తీసుకో. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయటం మానేసి బుద్ధిగా ఉండ నేర్చుకో. నువ్వు నా ఎదురుగా ఉంటే నేనెలా బుద్ధిగా ఉంటాను? సరే నా కొలతలు ఎటు తీసుకోవు. నువ్వు కొలతలు తీసుకోవాల్సిన అమ్మాయి వేరే దగ్గరుంది. వేరే అమ్మాయా? ఎవరు? పదా చూపిస్తాను. చూసి నచ్చాను రా, నా సోపులన్నీ తెచ్చాను రా, నీ పొందుకై
ఏంటి నువ్వు చెప్పేదేంటి సింక్ లేకుండా అనవసరంగా సెలవు పుట్టించావు అనుకో. అదే అన్ని అంటే కొలతలు బాబురావు గారు గదవ నోరు తిరక్కేది అన్నాడు లేండి వదిలేండి. అదే బాగా అలసిపోయింది కదా సార్ రెస్ట్ తీసుకుంటుంది. అలసిపోయిందా అసలు మీరు కొలతలు తీసారా ఇంకేమన్నా? హలో మిలిటరీ బాబురావు గారు ఇక్కడేం జరగలేదు మీరు అనవసరంగా ఆవేశపడమాకండి. రే నడవండి రా పదరా. ఏమీ జరగలేదా? ఏమీ జరగకపోతే ఈడంతటి ఈడ ఏమీ జరగలేదని చెప్తాడేంటి? ఏదో తిరగాల్సి ఉంది ఇందులో. ఐసో ఐసో ఏంటమ్మా నన్ను తప్పించుకుని పారిపోదామని నేను నిన్ను వదిలిపెట్టానుగా, రా వచ్చి కొలతలు తీసుకో. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా, మనిషి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తావు? చూడు నా మనసులో ఏదనిపిస్తే అదే చేస్తాను. నిన్నెందుకు దూరంగా ఉంచుతున్నానో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు ఊహించుకున్నట్టు నీ మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, రాదు కూడా. కార్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజేశు మాత, సేనేశు రంభ అంటూ తాళి కట్టిన భర్తను విడిచి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు బాబాయ్ గారు నేను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుసా, ఇంకెంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన మాటల్లో నేను ఎన్నోసార్లు తెలుసుకున్నాను. చూడు ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళతో కలిసి ఉంటేనే జీవితాంతం సుఖంగా ఉంటాం. మనం ఒక మనిషిలో చూడాల్సింది అతని అందము డబ్బు కాదు, ప్రేమ ఆప్యాయతలు. భార్య అంటే భర్తకు ఆప్యాయతలు అమ్మలాగా, ఆపదల్లో దొబ్బుటూలాగా, కష్ట సుఖాల్లో ఒక స్నేహితురాలిగా ఉండాలి తప్ప అతని చేత చీ అనిపించుకునే నీచమైన పనులు చేయకూడదు. ఇటువంటి పాడాలోచనలు మీ మనసులో కూడా రాయకండి ప్లీజ్. దయచేసి నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించడం కాదు కృష్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఇన్ని రోజులు నీ ప్రవర్తన ఏంటో తెలియక అలా ప్రవర్తించాను. ఒక భర్తకు భార్యగా నా కర్తవ్యం ఏంటో నేను ఎలా మసలుకోవాలో ఇన్నాళ్లకు నీ మంచి మనసు ద్వారా తెలుసుకోగలిగాను. వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు. అమ్మయ్యా ఒక వికెట్ క్లియర్ అయిపోయిందిరా, హ్యాపీగా ఉంది. అరే మా బాబు చూస్తే చాలా గొడవలు అయిపోతాయి. ఏం బావా బాగున్నావా?
నీ పనే బాగుంది, హాయిగా పేపర్ చదువుకుని ఎంజాయ్ చేస్తున్నావు. బావా మీరు కూర్చోండి కూర్చోండి. బావా నీకోసం ఓ సెక్స్ స్పెషలిస్ట్ తీసుకొచ్చా. సెక్స్ స్పెషలిస్ట్? అబ్బు నా దగ్గరికి ఏం తీసుకొచ్చావు? నీకు పరిచయం చేద్దామని. నాకా? దేనికి? నువ్వు ఆ డౌట్లు ఏం పెట్టుకోకు బావా, నీకు అంత సీన్ లేదు. నమస్తే. నువ్వు నార్మే, ఏగలు దూరిపోగలవా? నేను వస్తాను గానే నువ్వు పద వెళ్ళా. బావా ఈ అమ్మాయిని నాను ఉంచుకుంది, మీ ఇంట్లో ఉంటుంది అన్నట్టు నీకు చెప్పలేదు కదా, తన పేరే ఇందు. హలో, నైస్ టు మీట్ యూ. నైట్ టు మీట్ యూ కాదు, నైస్ టు మీట్ యూ. ఏదో షేక్ అండ్ ఇచ్చి విష్ చేద్దాం అనుకున్నాను. అంత బిల్డప్ అవసరం లేదు, ఎంతవరకు నేనే పట్టుకోలేదు. నీకంత సీన్ ఎక్కడం లేవా, కామ్గా కూర్చోండి. ఊరుకో బావా, నువ్వు ఎక్కడ కూర్చా? అబ్బో బాగానే కంట్రోల్లో పెట్టావే. మరి చంద్ర అంటే ఏటనుకున్నావు? తక్కువేం లేదు. అసలు మీరేం మాట్లాడుకుంటున్నారు నాకేం అర్థం కావట్లేదు. సరే గానీ నువ్వు లోపలికి వెళ్ళు, ఫోన్ పో, నీకే అర్థం అవుతుంది. ఊపిరి చాలరా బావా. నాదో చిన్న రిక్వెస్ట్ బావా, నాకు ఇలాంటి ఫిగర్ ఉంటే సెట్ చేయి బావా. నా బ్యాచులర్ లైఫ్ గురించి తెలిసిందే కదా సార్. నాకు కూడా. మీరు డాక్టర్ కదా? పేరుకు మాత్రమే డాక్టర్ సార్, స్టిల్ ఐఎమ్ బ్యాచులర్. అలాగా మీ ఇద్దరు కలిసే నన్ను బ్రోకర్ని చేసేసారన్నమాట. అయ్యో సరే, చూస్తాను ఏం చేస్తాం. లోపల ఇందు భోజనం రెడీ చేసావా? వస్తున్నాను. నమస్కారం బాబుగారు. నమస్కారం వాళేశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం బాబు. అమ్మా ఇదమ్మా సుముహూర్తం. శ్రీ వాళేశ్వరరావు గారి ఏకైక కుమారుడైన గాలీశ్వరరావునకు శ్రీ రాజశేఖరం ఇందుమతి దంపతుల ఏకైక సుపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లలితను ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేయుటకు నిశ్చయించబడినది 22/9/2006 శుక్రవారం రాత్రి 9:30 శుభముహూర్తం. శుభస్య శీఘ్రం. అమ్మా వజ్యం వస్తుంది, తొందరగా అమ్మాయిని వెళ్ళి తీసుకురండి. అమ్మా టైం దాటిపోయేలాగుంది, మీరు వెళ్ళి తొందరగా అమ్మాయిని అలంకరించి తీసుకురండి. అమ్మా లల్లిని తీసుకురండి. అలాగే అంకుల్. మంత్రులు గారు. అయ్యా ఆ రోజు రాత్రి ముహూర్తం కాకుండా ఉదయం ముహూర్తం ఏం లేదా? వీరిద్దరి జాతకరీత్యా రాత్రి ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి అయ్యా. సరే అలాగే కానివ్వండి. అమ్మా వర్జ్యం వచ్చేలాగుంది, మీరు వెళ్ళి అమ్మాయిని తొందరగా తీసుకురండి. ఏంటి ఆలస్యం? నానా గాలి ఒకసారి రామ్మా. రే ఉండరా. రే తాగుపోతే ఎదవా, ఇవాళ కూడా తాగొచ్చావా? ఈరోజు పెళ్లి చూపులు తాగుతా నీకు పదే పదే చెప్పారు కదరా, అయినా తాగొచ్చావు. నా సంగతి సరే, నువ్వెందుకు తాగొచ్చావు? రే నా సంగతి సరేరా, పెద్దవాడిని కక్కుర్తి పడ్డాను. ఆ లల్లీకి విషయం తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటుందా బుద్ధి లేని వెదవా? అది కాకపోతే ఇంకొక దాన్ని చూసుకుంటా. రే ఎర్రి పప్ప, ఈ సంబంధం చేసుకున్నది ఆస్తి కోసమా? నువ్వు దాన్ని మెళ్ళో మూడు ముళ్ళు వేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నాకేం అభ్యంతరం లేదు. నేను కూడా ఏమన్నా ఆ లల్లీ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేసావనుకో, అది నీ కుక్కలా పడి ఉంటుంది. అప్పుడు దానికి కుక్క బిస్కెట్ పడేసి నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటా. రే ఈ కాస్త టైం మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఓకే ఓకే.
ఎదుటి వాడిని బాధించడం గొప్పతనం కాదు, బాధపడే వాడి మనసు తెలుసుకుని వాడిని ఓదార్చడం ముఖ్యం. నువ్వు విన్నది నిజం కాకపోవచ్చు. ఇప్పుడే కదా విన్నాను డాడీ. అదంతా ఏదో కుట్రై ఉండొచ్చు, ఎందుకంటే వాలేశ్వరరావు గురించి నాకు బాగా తెలుసు. నాకు ద్రోహం చేయడానికి అల్లుడు గారికి అన్ని తెలివితేటలు లేవు. అది కాదు డాడీ. ఇంకేం చెప్పదు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, నిశ్చితార్థం జరిగి తీరుతుంది. నాకు ఇష్టం లేదన్నా జరుగుతుందా? వద్దు, నన్ను రెచ్చగొట్టద్దు, నిశ్చితార్థం జరిగి తీరుతుంది అంతే. డాడీ లాలి అంకుల్ యాండి, లలి కనిపించట్లేదు. కనిపించట్లేదా? లల్లి, లల్లి ఎక్కడ? వీడికి ఎప్పుడు పెళ్లి జరగాలి? లల్లి, లల్లి ఎక్కడ? లల్లి ఎక్కడ ఉన్నావు? నా గాలి, వీళ్ళ సంగతి తర్వాత చూస్తాను. తీయరా, ఏంది అది? రాత్రి తీసుకెళ్ళింది, తీయరా. ఏ రాత్రి? తీయరా. ఏం లేవే? ఏం లేవా? ఏమంటే తీయమంటారండి బాబు? నువ్వు పిలమ్మ. ఏం లేవండి బాబు. ఎక్కడ చూసుకోండి. ఏంట్రా ఇది? ఏమంటారమ్మా దీన్ని? తీసుకోండి. Thank you.
రేపు ఈ విషయం నలుగురిలో తెలిస్తే నా పరువేం కావాలి. సొసైటీలో నేను తలెత్తి కూడా ఎలా తిరగాలి? నాన్సెన్స్, అసలు దాన్ని కాదు, నిన్ను నిన్ననాలి. ఇది మరీ బాగుంది. ఉరుమురువి మంగళం మీద పడ్డట్టు మీరు నా మీద ఎగురుతారేమిటి? మధ్యలో నేనేం చేశాను? ఒక ఆడపిల్ల పరాయి మగాడితో రోజంతా తిరిగి వచ్చిందంటే నలుగురు ఏమనుకుంటారో నీకు తెలియదా? అందుకే ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదని రేపు అమ్మాయికి ముహూర్తాలు పెట్టిస్తున్నాను. అబ్బాయి ఎవరో కాదు, మన వాలీశ్వర గారి అబ్బాయి గాలీశ్వర. దానికి ఏర్పాట్లు నువ్వే చూడాలి. హలో, ఏర్పాట్లన్నీ ఓకేనా? రేపు వస్తున్నారు కదా. ఏంటి, రేపు రాత్రి 9 గంటలకు పెళ్లి చూపులా? ఓకే ఓకే, ఇదిగో లిల్లీ, రేపు సాయంత్రమే నీ పెళ్లి చూపులు. నీ గోకుడు తగలే. గోకన్న కుట్టు, కుట్టన్న గోకరా. నీ గోకుడికి వేసుకున్నాను కూడా దురద వచ్చాడు. రే, వాడి సంగతి అలా ఉంచు, ముందు కృష్ణ పిలవరా. పిలుస్తారా? ఈడిట్లా పిలుస్తారా? అడుగని. ఇదిగో చూడు బాబు కృష్ణ, నిన్ను ఎన్నిసార్లు పిలిచినా పలకవే. అసలు నీ కోసం పొద్దున్న నుంచి ఎన్ని ప్లేస్లు ఎత్తుకేమో తెలుసా? వెంటనే బయటికి రా. వచ్చేసారా? అరే ఏంట్రా ఇవాళ ఇంత అందంగా తయారా? అదంతా పెద్ద స్టోరీ గానీ ఇంతకి మీ గోల్ ఏంటో చెప్పండి. అదేరా, మన మిలిటరీ బాబాయ్ అర్జెంట్ గా నేను రమ్మని కౌరు పెట్టాడు రా. నువ్వు రాగానే రమ్మను. ఇంతకి దేనికిరా? అవునరా, మన మిలిటరీ బాబాయ్ ఆయన భార్యకి కొలతలు తీసుకోవాలంట, అర్జెంట్ రమ్మన్నాడు. అన్నమ్మా, నన్ను ఎరికిద్దామనే అది పెద్ద కాంపిషన్ బాబు. మన వల్ల కాదు గాని, మీరే చూసుకోండి. అరే మా వల్ల వర్కౌట్ అయితే నీదాక ఎందుకు వచ్చావు? దానికి నువ్వే కరెక్ట్ రా. అరే అసలే పనులు లేక చేస్తున్నావు, ఎల్రా బాబు. అంతేరాటవా? అంతేరా. సరే బా అన్నట్టు దాన్ని కాల్చడానికి అంత బిల్డప్ అవసరమా? గంట సేపటి నుంచి చూస్తున్నా, చేతులు వణకడం తప్పిస్తే మ్యాటర్ సెంటీమీటర్ కూడా కదలటం లేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా పోయింది. అసలు ఏంటే ఏంటి నీ ఉద్దేశం? ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్ద మీసాలతో గండ పట్టుకొని సీరియస్ గా గురి పెడితే కనీసం చేమంతా కూడా భయపడడం లేదంటే ఏమనుకుంటున్నావే నా గురించి? మీ పెద్ద మీసాలు, పెద్ద గన్ను నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. అది చూడడానికి మీలాగా దేనికి? వాట్ యు మీన్? ఏంటని ఉద్దేశం? నా ఉద్దేశం ఏముంటుంది? ఉన్నదే చెప్తున్నాను. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ వద్దన్నాను. అయినా నిన్నేం లాభం, దీన్ని అనాలి.
ఇది కరెక్ట్ టైంకి ఎప్పుడు పనిచేయలేదు. మీరు ఎప్పుడు కరెక్ట్ టైంకి పనిచేసిందని? అసలు నాకు చిన్న డౌట్, మిమ్మల్ని మిలిటరీలో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఇంత మాట అంటావా? నా టాలెంట్ మీద డౌటా? వెళ్ళు ఆ పండు పట్టుకో, నెత్తిపై పెట్టుకో, ఎలా కొడతారో చూడు. మరి అదే, మీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ, మీరు దేనికి పనికిరారు. యాండి యాండి కర్మ, నేను నిజంగా పడిపోయాను అనుకున్నది పిచ్చిది. మీ సంగతి నాకు తెలుసులేండి, వెళ్ళి ఆ టైలర్ ని తీసుకురండి, కొలతలు ఇవ్వాలి. తీసుకొస్తానే తీసుకొస్తాను. లలిత కుదురైన పిల్లే, కుందనపు బొమ్మ. ఇదిగో ఎక్కువగా చూడకు, దిష్టి తగులుతుంది. అబ్బా సర్లేదురు. ఏమండి ఏమండి? ఏంటి లలిత, మన అబ్బాయికి సరైన ఈడు చూడు కదండి. కానే కాదు, మన తిక్కలోడు ఇసలు చూడు. మీరెప్పుడు ఇంతే, అందరికీ కావలసిన వాడు, మీకు మాత్రం పరాయవాడైపోయాడు. చూడు సీత, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఇంకెప్పుడు వాడి సంగతి ఎత్తకు. కష్టం చిన్నది కదరా. రే యదవా, సచ్చి చెడి మళ్ళీ చెప్పిందే చెప్తావేంట్రా? నేనత్తి నాకు వచ్చేసింది. ఆగనాయ్, నేను ఆలోచిస్తున్నాగా ఈ సమస్యకు పరిష్కారం ఏంటా. దానికి జాలింపు వస్తుంది. దీని గురించి కాదు, వీడి సమస్యకి. చిన్న కర్రనైనా పెద్ద పాంత కొట్టాలరా. అరే సామె తిరగబడిందిరా, ఇక్కడ నా బతుకే తిరగబడిందిరా. ఎలాగైనా సరే ఆ కంచును బయటికి గెట్టి. ఐడియా సార్, ఇక్కడ ఉన్న దాంట్లో 150 ఎకరాలు మొత్తం సార్ అది, అయితే 100 ఎకరాలు అమ్మేస్తారు, మిగతా 50 ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఓకే అంటే రేపు ఎల్లుండిలో రిజిస్ట్రేషన్ పెట్టిద్దాం సార్. జస్ట్ మినిట్. అలాగే సార్. హలో, ఎవరు? నీ కూతురు ఎక్కడెక్కడో తిరుగుతుంటే పట్టించుకోవా? ఇప్పుడు తను ఎక్కడుంది? అడ్రస్ చెప్తాను విను. వెంకయ్యవారిపాలెం, స్ట్రీట్ నెంబర్ 3, డోర్ నెంబర్ 147. అవునా? అవునంటే చాలా ఉంది, తొందరగా వచ్చి తీసుకెళ్ళడాన్ని. హలో వాళేశ్వర గారు, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నా కూతురు ఎక్కడుందో తెలిసింది, మీరు త్వరగా రావాలి. Thank you.
ఎవరే నీ లవరు? సస్పెన్స్. చా అంతుందా? సర్లే, నేనే కనుక్కుంటాను. మంత్రం వేసి నీ లవర్కి రెండు కళ్ళు రెండు కాళ్ళు ఉంటాయి, నెత్తి మీద బొచ్చుంటుంది. డిస్టర్బ్ చేయకు. ఆరడుగుల అందగాడు. అవును, ఎప్పుడు నీతో గొడవలు పడుతూ ఉంటాడు. చిలిపి కృష్ణుడల్లే ఉంటాడు. దొంగ తెలిసిపోయింది. వాడే కదా వదిలిపి వాడే. నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఉపాయం చెప్తాను, అది నువ్వు చేస్తే సక్సెస్ అవుతుంది. ఏంటిది? ఆ చెవిటి పడే. సరే చెప్పు. ఓకేనా? ఓకే. మంచి ఉపాయం చెప్తానని ఏంటో నువ్వు ఇలా చేసావు? నువ్వు అంత సీన్ లేదు, అయినా నాకు వర్కౌట్ చేస్తానని నువ్వు లైన్ క్లియర్ చేసుకున్నావేంటే? ఇంకోసారి ఇలా చేసావనుకో. నా సంగతి నీకు తెలీదు. మా అంకుల్ దగ్గర రౌడీలు పెట్టించి నిన్ను తన్నిస్తాను. అప్పుడు ఆ రౌడీల్ని మా అన్నయ్య చితక కొడతాడు తెలుసా? మీ అన్నయ్య ఏం చేస్తాడే? వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. చూడు, ఇంకెప్పుడైనా ఇలాంటి ఐడియాలు ఇచ్చావనుకో. నిజంగా నాకేం తెలియదు. వాళ్ళని చూస్తుంటే గాలిగడు మనుషులా ఉన్నారు, నా కోసం వస్తున్నారు. Thank you.
పెద్ద యుద్ధం చేసి వచ్చినట్టు ఆ బిల్డప్ ఎందుకు? ఆహా అమ్మా, ఆ ప్లేస్ లో మీ ఆయన ఉంటే తెలిసేది. ఇదేమైనా యాక్షన్ సినిమానా? జాకీ చాన్ లా 100 మందిని ఇరగదీయటానికి. అవును, నా బిడ్డలిద్దరూ క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించక వాడి మీద నిప్పులు జరుగుతారే. లలితను వాళ్ళకు వదిలేసి వచ్చి ఉంటే తెలిసేది. నిలువురా మార్చి మస్తి చేసేవాడిని. అంకుల్, నా వల్ల మీ అందరికి ఇబ్బంది ఎందుకు? పోనీ, నేను వెళ్ళిపోతాను. ఆహా, ఎన్నాళ్ళకు కరికరించావు తల్లి. వాణ్ణి నోరు మూసుకో. మనం చూడమ్మా, నిన్ను అర్ధంతరంగా పంపేసి నన్ను ఆడిన మాట తప్పిన వాడిని అవ్వమంటావా? అసమర్థుడిగా మిగిలిపోమంటావా? అది కాదంకుల్, ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నీకు మా ఊరి వాళ్ళు నేను ఎప్పుడు అండగా ఉంటాం. ఇంత మంచి మనుషుల్లా మేము అవమానించింది అంకుల్. అసలు నేను ఏ కారణం మీద ఇక్కడికి వచ్చానో అడగరా? అది నాకు చెప్పాలి అనుకుంటే తప్పక చెప్పేదానివిగా. అయినా నీ కారణాలు నాకు అనవసరం. ఆశ్రయం అడిగావు, ఇస్తున్నానంతే. ఇదిగో చూడండి, అందరికీ ఇదే చెప్తున్నాను, లల్లికి ఏ చిన్న లోటు జరగకూడదు. జాగ్రత్త, లలిత ప్రమాదంలో ఉందని అందరూ గమనించాలి. లలిత ఇక్కడే ఉందని ఎవరు ఉప్పందించుంటారు? ఎరా గోలీ, నొక్కుతున్నావా పీసుకుతున్నావా? అరే ఒత్తుతున్నాను కదా సార్. సాప్, ఇడికి ఇట్లా చక్కర్లు కొడుతుండేంది? అరే వాడు మన పని మనిషి కూతురికి లైన్ వేసాడురా, అందుకే వాడికి పనిష్మెంట్. ఆ కృష్ణగాడు మన వాళ్ళందరినీ కొడుతున్నాడు. నాకు తెలుసురా ఇలా జరుగుతుందని. స్కెచ్ చేయాలన్నా ప్లాన్ వేయాలన్నా మాలాంటి సీనియర్లకే అవుతుంది. రాయ్, ఆ రంగన్న గారిని పిలవండిరా. ఈరోజు నైట్గా లేడీస్ టైలర్ గారిని లేపేయాలి. వెళ్ళి పిలువ. అలాగే సార్. అంతేకాదు మొన్న చేసిన మటర్ లో కూడా 10,000 బొక్క వచ్చింది. సాప్ సాప్ సాప్, రంగడు గారు వస్తుంది. సాప్, రంగడు వస్తున్నాడా? రే, మీరే పిలిపించినారు కదా సాప్. మనమే పిలిపించాం కదా, రమ్మన్న. ఆవో, ఒరే రంగా, ఏంట్రా లేటు? కత్తితో ఇప్పుడు పనే ఉందిలేరా? ఒరే రంగా, మన విషయంలో ఆ లేడీస్ టైలర్ కిట్టుగాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నువ్వెలా అయినా సరే వాణ్ణి లేపేయాలి. ఏమిస్తావు? 5 లక్షలు ఇస్తావో? నాకంత వద్దు. నాకు కావాల్సింది 70 పైసలు లేదా 90 పైసలు. 70 పైసలా? 90 పైసలా? సరే, నువ్వు అడిగింది ఇస్తా గానీ ఏం చేసుకుంటారా? బీడీలు కొనుక్కుంటా. అంటే వీడు బీడీ కుమాటర్ చేస్తాడనమాట. ఏయ్ నువ్వా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో బయటికి. అమ్మా, అబ్బబ్బబ్బ, ఏంట్రా పొద్దున ఆ గావకేకలు? దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఎవరు రానిచ్చేదేంటి? ఉన్నారుగా మీ బాబు గారు. అసలు ఇది ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందా? ఎరా డింగరి, అంత హుషారుగా ఉన్నావేంటి? రాత్రి నేను నాకు పెళ్ళం కావాలి సినిమాకి వెళ్ళాను. ఏమే, వీడికి అప్పుడే పెళ్ళం కావాలంట? సరే కాఫీ తీసుకోండి. తల్లి, ఏంటమ్మా ఇలా వచ్చావు? అంకుల్, ప్లీజ్ హెల్ప్ మీ. అంకుల్, ఎవరండి అమ్మాయి? లల్లి, రాజశేఖరం గారి అమ్మాయి. అమ్మాయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వల్లే
ఈయన మా అబ్బాయితో మాట్లాడడం మానేశారు. మళ్ళీ ఏం గొడవ చేయాలని వచ్చా? ఆంటీ దయచేసి నా మాట వినండి. మీ అబ్బాయిని అందరూ అలా అంటారు కాను నేనే. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవునకు, మా డాడీ ఆ గాలీశ్వరరావుతో నాకు పెళ్లి నిశ్చయించారు. రాత్రి తాంబూలాలు మార్చుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా విన్నాను. తండ్రి నీకు పరాయవాడైపోయాడు అన్నమాట. డాడీ గురించి నాకు బాగా తెలుసు అంకుల్. అందరినీ ఇట్టే నమ్మేస్తారు, ఆ తర్వాత పొరపాటు తెలుసుకుంటారు. ఏదేమైనా పర్లేదు, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అందుకే ఆలోచించుకునే టైం లేక పారిపోయి వచ్చేసాను. మీ దగ్గర అయితే రక్షణ ఉంటుందని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ అంకుల్, కాదనకండి. చాలమ్మా, ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు, నిన్ను క్షేమంగా చూస్తున్నా పూచి నాది. సీత, అమ్మాయి లోపలి తీసుకెళ్ళి. కాదండి. సీత, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అమ్మాయికి ఏ లోటు జరిగినా క్షమించేది లేదు. చెప్పింది చెయ్యి, అలమ్మా లోపలికి. రామ్మా. అదా జరిగింది. రోజు రోజుకి ఈయనకు ఉన్న మతి పోతుంది. ముందు దాన్ని బయటికి అంటే. అమ్మా, అలా చేస్తే మీ నాన్నగారు నన్ను బయటికి గెంటేస్తారు. కోపం వస్తే మీ నాన్నగారు అగ్గిరావుడు. ఆ సంగతి తెలుసు కదా. అదేదో ప్లాన్ వేసుకుని వచ్చి ఉంటది. నాకు షాప్ తెరిచే టైం అయింది, నేను వెళ్ళి రెడీ అవుతానమ్మా. సాయంత్రం వచ్చి మీ ఆయనతో మాట్లాడతానని చెప్పు. సరే. చచ్చా, మగాడు నేదో చేసే టైప్ కాదు నేను. నేను మగాడినా? మగాడిని ఇంత మంచి ఫిగర్ ఉంటుందా? ఈ ఫేస్ చూస్తే నువ్వే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. అబ్బా, ఆ ఏంటి?
హీరో సినిమా ఏంట్రా బాబు. ఏంటమ్మా ఆంటీ ఫోన్ చేసి నన్ను బయటకు తీసుకెళ్ళనేంత వరకు తీసుకెళ్ళవా? అమ్మ చెప్పిన తర్వాత తీసుకెళ్ళక తప్పుతుందా మరి? కృష్ణ నన్ను సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళు. నడుచుకుంటా. నువ్వే నడుముసుకో. ఏ కృష్ణ నా బాటలు ఎప్పుడెత్తా? ఇస్తానులేవా? ఇక్కడ మాకు వంద టెన్షన్లు ఉన్నాయి. ఏ ప్లీజ్ 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 నోరు ముసుకురా. ఆగరా, ఎందుకు ఇలా చేసావు? అది అదేంటంటే దానికి శిక్ష ఏంటో తెలుసా? అది నాన్న ఇందులో కృష్ణ తప్పేం లేదు. వాగమ్మా, వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా చెడిపోతాడు. అందుకే మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరిపిస్తాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను తిడతారంటే అసలు తప్పంతా దీందే. అమ్మా లలిత, ఈ సంతోష సమయంలో నీకు మంచి బహుమానం. బావగారు బావగారు కంగారు పడకమ్మా, మీ నాన్నగారు మిమ్మల్ని విడదీయడానికి రాలేదు. అవునమ్మా, విశ్వనాథం గారి మంచితనం ముందు, వీళ్ళందరి ఆదరణ ముందు నా అహంకారం తల ఉంచింది. నీ మీద మమకారం బయటకు వచ్చింది. కన్న కూతురి సుఖం కన్నా నాకేది ఎక్కువ కాదని తెలిసొచ్చింది. ఇంకా మిమ్మల్ని నమ్మమంటారా? నమ్మమని చెప్పే అర్హత నాకు లేదు, కానీ నా రక్తం నీలో ఉంది. నన్ను అర్థం చేసుకోమ్మా. అమ్మా, నువ్వు రాకముందే రాజశేఖరం గారితో అన్ని విషయాలు మాట్లాడాను. నువ్వు ఆయన నమ్మొచ్చు. నీ తండ్రి కూతుల మధ్య జోక్యం చేసుకోవడం బాధాకరమైన నీ మీద నా అభిమానంతో చెప్తున్నాను. అమ్మా లలిత, మీ ఇద్దరి పెళ్లికి నేను అంగీకరిస్తున్నానమ్మా. నిజమే డాడీ, భగవంతుడి సాక్షిగా చెప్తున్నానమ్మా. గారు అమ్మాయి నాతో పంపించండి, రేపు అన్ని విధాలా బాగుంది. మీరంతా మా ఇంటికి రండి, ఇచ్చి తాంబూలాలు పుచ్చుకుందాం. ఏమంటారు? శుభస్య శీఘ్రం అంటాను. ఒక్క నిమిషం డాడీ, కృష్ణతో పర్సనల్ గా మాట్లాడాలి. క్యారియన్ బేబీ. రే, ఎక్కడికి రా, వెళ్ళాల్సింది ఇటు. అవును కదా. ఓహో, ఇలాంటి చాలా చూసావరే, పద పద. పద. బావగారు ఏంటట సంగతి? మనకు తెలియని సంగతులే ఉంటాయండి. అన్నయ్య ఆగాగు. ఏంట్రా? అమ్మాయి గారు ఇంటికి వెళ్ళేసరికి బాగా తయారయ్యారు. నువ్వు కూడా అవ్వు, లేకపోతే మనం దెబ్బ అయిపోతాం. అంతేనటవా? అంతే. మరి ఏ డ్రెస్ వేసుకోమంటావు? ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు బాగా పనిచేస్తుంది రా. యా
ఏంటి ఏదో పర్సనల్ గా మాట్లాడాలనా? ఏంటి చూపు, నన్ను ఏమైనా చేద్దామనా? పెళ్ళయ్యే వరకు ఆగరా. అదేంటి, ఆల్రెడీ ఈ జాంపండును ఈ చిలక కొట్టేసిందన్న, ఆ పని అయిపోయిందన్న. అలా అబద్ధం ఆడకపోతే కథ ఇంతవరకు రాదుగా. అవన్నీ నాకు తెలుసు, అయినా నేను సైలెంట్ గానే ఉన్నాను తెలుసా. అమ్మ దొంగ, మరి నాతో గుడికొచ్చావుగా. అది మా అమ్మ ఫోన్ లో చెప్పింది కాబట్టి. మరి నా మెళ్ళ గొలుసు నీడేళ్ళలోకి ఎలా వచ్చింది? నీ మనసు తెలుసుకునేంత వరకు బయటపడలేక ఆ డైరీలోనే దాచిపెట్టాను. అమ్మ దొంగ, ఇంతకాలం ఈ ప్రేమని నీ మనసులో ఎలా దాచుకున్నావురా? ఇది నీ మెళ్ళ ఉంటేనే నాకు ఇష్టం. మళ్ళీ ఎప్పుడు రావటం? పెళ్ళప్పుడు, నా మెళ్ళో తాళి పడేటప్పుడు. మరి అంతవరకు అందమైన విరహాన్ని ఆనందంగా ఎంజాయ్ చేద్దాం, వెళ్ళనా? రేపు ఆంటీ అంకుల్ తాంబూలాలు మార్చుకోవడానికి వస్తున్నారు కదా, అంతవరకు ఆగరా చిలుపు కృష్ణుడా. సూదిలో దారం ఎక్కించుకుంటున్నారా? వదండ్రా, మనం పోలీసు చేయాలి. ఏంది అట్ట చూస్తున్నావు? శతమానం భవతి, ఇదే మన అండర్స్టాండింగ్. రావే, ఈరోజు నిన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను తిని పెడతాను అనుకున్నావా? రాయ్,
చెప్పరాడు నేనేం చెప్తాను సాబ్. మరి ఇప్పుడు ఏం చేద్దారా? మీరే చెప్పాలి. ఉరుకురి ఉరుకు. ఏంది సాబ్ దీని చుట్టూ తిప్పుతారు? ఏం చేయాలో అర్థం అవట్లేదురా. దొక్కండి సాబ్. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్ వెల్డన్ కృష్ణ, మీ సహకారం వల్ల ఒకే దెబ్బకి ఇద్దరు లోపర్స్ దొరికారు. ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్కి చీడపురుగు, ఇంకొకడు రాష్ట్రంలో అనేక మండలతో సంబంధం ఉన్న క్రిమినల్. ఈ సమాజంలో ఒక పౌరుడిగా అందరూ గొప్పగా చెప్పుకునే ఒక మంచి పని చేశాం. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో వీడి ప్రవర్తన గురించి, వీడి స్ట్రాటజీ గురించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. వీడిని సస్పెండ్ చేసేదాకా ఆర్డర్స్ వచ్చాయి, కానీ అంతకంటే ముందే ఈ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అన్ని విధాలుగా చూస్తే నా కూతురికి నువ్వే సరైన జోడి. నీకు అభ్యంతరం లేకపోతే మా లల్లిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. సూదిలో దారం పెట్టవచ్చా? కన్యా